దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? మీరు బాగున్నారని, బాగుండాలని దేవుడు మీ కన్నీటిని నాట్యంగా మార్చాలని నేను ప్రతి నిమిషం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. తప్పకుండా ఈ టీవీ కార్యక్రమమును తప్పకుండా అనేక మందికి ప్రయోజనకరంగా ఉండేటట్లు మేము ఈ ప్రార్థన ద్వారా మీకు ప్రార్థిస్తున్నాం. దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు. ఈ లోకపు మనుషులు మాట ఇచ్చి నెరవేర్చలేరు, కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు గొప్ప దేవుడు. మరందరు బిజీగా ఉంటున్నారు, కానీ దేవుడు ప్రార్థనకు సమయం మనం ఎప్పుడైతే ఇస్తామో తప్పకుండా ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన అదే అంటున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా? నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. తప్పకుండా ఆయన సాధ్యపరచగల దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయగల గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? సజీవులు మృతులను సజీవులుగా చేయగల గొప్ప దేవుడు మన దేవుడు. కన్నీరు నాట్యంగా మార్చగల దేవుడు. అలాంటి దేవుని పాదాల దగ్గరికి మీరు కూర్చున్నందుకు ఆ దేవాతి దేవుడు మీకు దీవెనలు అనుగ్రహిస్తాడు. కూర్చుంటాం, ఎన్నో పనులు ఉదయం నుంచి సాయంకాలం వరకు పనుల్లో పడిపోతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన పాదాలు పట్టుకుని ఆయన పాదాల దగ్గర మన సమస్యలన్నీ ఆయనకు చెప్పుకున్నప్పుడు, నీవే సమస్యతో ఇక్కడ టీవీ దగ్గర కూర్చున్నావు, నాకు తెలియదు కానీ యేసయ్యకు తెలుసు. అలా నాడి ఇశ్రాయేలు మొర వాళ్ళకు తెలియదు కానీ దేవునికి తెలిసి విన్నాడు. వాళ్ళ మూలుగులు విన్నాడు, చూశాడు, అద్భుత కార్యం జరిగించాడు. నీ పట్ల కూడా ఆయన అద్భుత కార్యం జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, దేవుని సన్నిధిలో ఉండు, ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నాయన. మీ ప్రణాళిక చాలా గొప్పదయ్యా. మేము తొందర పడిపోతూ ఉంటాము, ఏమి జరుగుతుందా, ఎలా జరుగుతుందా, ఈ సమస్యల నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారా, మా కష్టాలు ఎప్పుడు పోతాయి, మేము బతుకున్నప్పుడు మాకు మేలు జరగదా అని ఎంతమందో వేదన పడిపోతూ ఉన్నారయ్యా. కానీ నువ్వు గొప్ప దేవుడు కదయ్యా, నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అని, లెక్కలేనన్ని అద్భుత క్రియలు జరిగించగల దేవుడు అని ప్రభా మేము నమ్ముతున్నామయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. నువ్వు నమ్మని ఎలా దేవుని మహిమ చూతువని ఎన్నో వాగ్దానాలు అయ్యా. అవి మేము ప్రార్థనలో ఎత్తి పట్టుకొని మేము ప్రార్థించినప్పుడు మా పట్ల అద్భుతాలు జరిగిస్తావు గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఈ టీవీ దగ్గర కూర్చున్నారయ్యా, ఈ బిడ్డల వేదన చూడయ్యా, బాధ చూడయ్యా. ఈ అవసరతల కొరకైతే వారు నిన్ను ప్రార్థిస్తున్నారో, అవసరతలన్నీ తీర్చే దేవుడు నీవున్నావని తప్పకుండా అవసరతలు తీర్చి మీరు మాయం పొందుకొనమని ప్రార్థిస్తున్నాం. ఇక బలహీనరాలని నీ బలముతో నింపి, నాయన శక్తిహీనరాలని నీ శక్తితో నింపి. నాకేమి రాదయ్యా, కానీ నువ్వు మాట్లాడితే, నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిస్తే ప్రభువా, నా ద్వారా మీరు మాట్లాడగలరని విశ్వాసంతో ప్రార్థిస్తున్నానయ్యా. అద్భుతాలు చేవాడా, నీకు స్తోత్రాలు. ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా, నీకు స్తోత్రాలు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాతో మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు. మరి మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. అమ్మాయిన్ అమ్మాయిన్. ఇది నాన్ని మరి మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. మరి కన్నీటిని చూచే దేవుడు, పోయిన వారమంతా కన్నీటిని గురించి మరి మనము ప్రార్థన మరి వాక్యాలు వింటూ ఉన్నాం. దేవుడు గొప్ప దేవుడు, మనల్ని కనికరించే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. నేనే కాదు, అనేక మంది టీవీ ప్రోగ్రాం ద్వారా అనేక మంది వేదనలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నారు దేవుడు వారి పట్ల అద్భుత కార్యాలు. ఈ దినాన్ని మనం ధ్యానించుకోవడానికి యెషయా గ్రంథము 25:8 మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చినాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచేవాడు దేవుడు, మనుషులు కాదు, దేవుడు తుడిచి చేస్తానంటున్నాడు. అని భూమి మీద నుండి తన జనుల నిందలు, ఏ నిందలతో ఏ వేదనతో ఎంత అవమానపరుస్తున్నారో
ఎంత నిన్ను శ్రమ పెడుతున్నారో, ఆ నిందలన్నీ ఎవరు తీసేస్తారంటే దేవుడు తీసేస్తానంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు, ఈ నిందలు తీసివేస్తానంటున్నాడు, కన్నీటి ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేస్తానంటున్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నావా అన్న ప్రభుడ? నువ్వు నమ్మాలి. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. అవును, నా కన్నీటి మీద నా ముఖం మీద నా బాష్ప బిందువులు అన్నీ ఆయన తుడిచివేయగలవాడు. నేను వచ్చి మీ కన్నీటిని ఇలా తుడిచాను అనుకోండి, వేదనతో దుఃఖంతో బాధతో ఉని ఏడుస్తూ ఉన్నారనుకోండి, ఖాళీ ఫోన్లో మాట్లాడితేనే అంటారు, అమ్మా ఎంత బాగా మమ్మల్ని ఆదరిస్తున్నారమ్మా అని. ఎంతోమంది ఫోన్ కాల్స్లో మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడే వింటుంటే నాకు చాలా సంతోషం. నేనంటానమ్మా, నేను కాదమ్మా, దేవుడు మాట్లాడతాడు మీతో. ఆయన మాటలు ఇంకా మృదు మధురంగా ఉంటాయి. ఆయన చూపులోనే స్వస్థత, ఆయన మాటలోనే జీవం. అంత గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు, ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేయను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పు. అయ్యా, నా ముఖం మీద ఉన్న బాష్ప బిందువులు నువ్వు తుడిచివేస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఇగో జనుల్లో ఉన్న మరి నాకు భూమి మీద నుండి తన జనులు ఎన్నో నిందలు చేస్తున్నారయ్యా, వాటన్నిటిలో నుంచి నాకు విడుదలిస్తావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నేను చెప్పగలవా నా ప్రియుడ? ఎప్పుడు చెప్తావంటే దేవునిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు, దేవునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యము దివారాత్రము దాన్ని ధ్యానించినప్పుడు, దేవుని నీతిగా బ్రతికినప్పుడు దేవునితో నువ్వు చెప్తావు. నువ్వు చెప్పు బిడ్డ, తప్పకుండా చెప్పు. నీ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 25:3, నీవు బీదలకు శరణ్యముగా ఉంటి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. హల్లెలూయా. ఇన్ని ఆయన చేస్తానంటున్నాడు. మరి నీకు ఇష్టమేనా అవి? అవి నీకు ఇష్టమైతే ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన పాదాల చెంతకు రా. ఆయన నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. మరి మనం చూస్తాం, యిర్మీయా కూడా అంటున్నాడు, 9:1, నా జనులో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జయమయముగాను, నా కన్నుల కన్నీళ్లు ఊటకా ఉండును గాక. ఆయన ఏడుస్తున్నాడు జనుల కొరకు. జలమయమైపోతుందంట. అలాగే ఏడుస్తున్నావా? ఏదో ఉత్తిగా ఏడ్చాడు కాదమ్మా, నిజంగా ఏడాలి, పశ్చాత్తాపంతో ఏడవాలి. దేవుని సన్నిధిలో అయ్యా నేను కుమ్మరించుకుంటున్నానయ్యా అన్న కుమ్మరించుకుందే. ఆయన సన్నిధిలో నా శ్రమను చూడయ్యా, నా బాధను చూడయ్యా, నాకు కలిగిన కష్టం చూడయ్యా అని ఆమె సన్నిధిలో కుమ్మరించుకున్నట్లు నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో ఏడ్చుకుంటూ ఎప్పుడైతే కుమ్మరించుకుంటావో, హిస్కియా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నాడు, నేను ఎట్లుంటినో, సత్యంతో నేను ఎట్లుంటినో, కృపతో జ్ఞాపకం చేసుకుని నేను ఎట్లు జరిగించుతునో, యథార్థ హృదయుడునై అని ఆయన దేవుని సన్నిధిలో చెప్పుకోగలుగుతున్నాడు. నువ్వు చెప్పుకోగలవా అట్లా? అయ్యా నీ సన్నిధిలో నేను యథార్థంగా ఉన్నానయ్యా, నీ సన్నిధిలో నేను న్యాయంగా ఉన్నానయ్యా, నీ సన్నిధిలో నేను నీతిగా బ్రతుకుతున్నానయ్యా, అయినా నాకు ఈ కష్టాలు వస్తున్నాయ్యా, ఈ కష్టాల నుంచి విడిపించగల గొప్ప దేవుడు నువ్వు ఉన్నావు కదయ్యా అని నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల జరిగిస్తాడు. అన్నాకు జరిగించలేడా? ఆగరు కన్నీటిని చూడలేడా? నీ కన్నీటిని చూడడా? ఇస్కియా కన్నీటిని చూడలేదా? నా ప్రభుడ, నీ కన్నీటిని కూడా ఆయన చూస్తాడు. అద్భుతాలు జరిగించే దేవుడు చూసారా? అందుకే మనం చూస్తాం లూకాసువార్త 7:11 చూస్తే, నాయన ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమున ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. నాయన విధవరాలు, ఆమెకున్నవాడు ఒక్కడే కొడుకు, ఆ ఒక్క కొడుకు కూడా చనిపోయాడు. ఎంత బాధ ఉంటుంది కదండి. ఇప్పుడు అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తారు, అమ్మా నా భర్త లేడమ్మా, నా భర్త విడిచిపెట్టి వేరే ఆమెతో పోయిండమ్మా, నేను ఒక్కదాన్ని బిడ్డల్ని పోషించలేకపోతున్నానమ్మా అంటారు. ఇంకొక అంటే, అమ్మ నా భర్త చనిపోయాడమ్మా, నా బిడ్డల భారం నేను మోయలేకపోతున్నానమ్మా, అమ్మ నా కొరకు ప్రార్థించరా, నేను బిడ్డలకి ఇంకా పెళ్ళి చేయలేదమ్మా, నా భర్త ఉంటే పెళ్లి చేసేవాడిని. చూసారా, విధవరాళ్ళ పక్షంగా దేవుడు వ్యాజ్యమాడుతానన్నాడు ఆయన. మరి ఆ విధవరాలు, ఆ ఉన్న ఒక్కడే కొడుకు, ఆ ఒక్క కొడుకు కూడా చనిపోయాడు. ఎంత భయంకరం కదా మనకి, ఎంత వేదన, ఎంత దుఃఖము. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి 12:, ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండ్రి, ప్రభు ఆమెను చూచాడు. ఎవరు చూశారండి? మనల్ని ఎవరు చూస్తారనుకుంటున్నారు? ఆయన చూస్తాడు. అందుకే అంటాను, యథార్థ హృదయాల్ని బలపరచడాని కొరకు ఆయన కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఆ ఇజ్రాయేలుని చూచిన దేవుడు
వాళ్ళ మొర విన్న దేవుడు. ఇక్కడ కూడా అంతే, నాయన విధవరాలు. ఆ విధవరాలకు ఒక్కడే కొడుకు, ఆయన చూచాడట. అతని తల్లికి ఒక్కడే కుమారుడు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా, ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పే. ఎవరు చెప్తారండి మనల్ని ఏడవద్దని? ఎవరైనా చెప్తారా? సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంటారు మనల్ని. అందులో స్త్రీలమైన ఒకరికొకరికి గిట్టదు కాబట్టి ఒకరికొకరు పొడుచుకుంటూ ఏదో పిల్లల వంకనో కుక్క వంకనో మనుషుల వంకలనో పెట్టుకుని తిట్టుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఆయన ఆదరించే దేవుడు, కన్నీటిని చూచిన దేవుడు. ఇక్కడ అంటున్నాడు, ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికర పడ్డాడు. కనికర పడతారా? ఎవరు కనికర పడదండి? మనుషులు ఎవరు కనికర పడరు. మీరు అనుకుంటున్నారేమో, భ్రమ. కనికర పడరు, ఏడవద్దని చెప్పరు, మనల్ని చూడరు మన కష్టంలో. మొన్న ఒక పాప ఫోన్ చేసింది, అమ్మ ఆంటీ మా నాయన చనిపోయాడు ఆంటీ, మేము ఒక్కలమే ఉందామంటీ, మమ్మల్ని ఎవ్వరు తొంగి కూడా చూస్తలేరు ఆంటీ, మన ఆయన ఆస్తి అంతా తీసేసుకున్నారు. మా అమ్మకి మేమిద్దరం కూతుళ్ళమాంటీ, అక్క పెళ్ళయింది కానీ నా పెళ్ళి ఇంకా కాలేదంటీ, నాకు చాలా కష్టంగా ఉందంటీ, ఆంటీ మీరు ప్రార్థన చేయరా నా కొరకని. ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నది. మరి ఇక్కడ కూడా ఆయన అలాగ కాదు. ఇక్కడ ఆయన చూడండి, ఆమెను చూచి ఆమె ఎందుకు కనికెరపడి ఏడవద్దని చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. హల్లెలూయా. చూసారా, ఏడవద్దని చెప్పాడు, కనికెర పడ్డాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. 18 సంవత్సరాలు నడుమొంగిపోయిన ఆమెను కూడా రమ్మని పిలిచాడు, చేతులుంచాడు, స్వస్థపరిచినాడు. ఎంత గొప్ప దేవుడు. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన దగ్గరగా మనం ఉన్నప్పుడు, ఆయన పాదాలు మనం పట్టుకున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. మనకు తెలుసు మరి ఆ దేవుని దగ్గరగా, సిలువ దగ్గరగా నిలబడ్డది. అమ్మా అని పిలిచినాడు. ఈరోజు దేవుని దగ్గరికి రా బిడ్డ, నిన్ను అమ్మా అని పిలుస్తాడు. నీ కష్టాలు ఏమున్నాయో ఆయనకు చెప్పుకో. వేదన, బాధ, దుఃఖము ఆయన పాదాల మీద పడి, దేవా నువ్వే కాపాడు నాయన, నువ్వే నా బిడ్డల్ని మార్చు నాయన, నువ్వే బిడ్డలకు వివాహం జరిగించు. నేను ఒక్కదాన్ని లాగలేకపోతున్నాను, నేను ఒక్కనే ఈ సంసారాన్ని లాగలేకపోతున్నాను, నువ్వు నాకు తోడుగా ఉండయా, నువ్వు నన్ను నడిపించయ్యా, నేను తప్పకుండా కార్యాలు నువ్వు నా పట్ల జరిగిస్తావయ్యా అని. ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటావో, ఎప్పుడైతే ఆయన దగ్గరికి నువ్వు వస్తావో, దేవుడు నీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు. ఇక్కడ నాయన విధివిరాలు కుమారుని కూడా ఆయన వచ్చాడు, పాడిని ముట్టాడు. ఎంత గొప్ప దేవుడండి. మన జీవితంలో పాడంటే చనిపోయిన బ్రతుకు ఏదైతే ఉన్నదో అవన్నీ తీసివేయడానికి ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. మన జీవితంలో ఆయనకు ఏమైనా కార్యాలు ఏమైతే ఉన్నావో అవన్నీ తొలగించడాని కొరకు, పాపంలో పడి ఏడుస్తున్నావేమో నీకు విడుదల కలుగ చేయడానికి ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. నా ప్రియబిడ్డ ఆయనను అంగీకరించు. ఇక్కడ మనం చూస్తున్నాం, కన్నీటిని తొచ్చాడు. ఆమె కన్నీటిని చూచాడు. చూసారా, ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మన్నీతో చెప్పుచున్నాననిగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. నీ బిడ్డల మాట వినకుండా ఉన్నారేమో, నీ బిడ్డ చెడు సావాసాల్లో తిరుగుతున్నారేమో, నువ్వు ప్రార్థించినప్పుడు నీ కన్నిటిని ఆయన చూచి నీ కొడుకుని, నీ కుమార్తెను మళ్ళీ తీసుకొచ్చి నీ చేతికి అప్పచెప్తాడు. నీ భర్తని కూడా తీసుకొచ్చి నీ చేతికి అప్పచెప్తాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు కన్నీరు కాచినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, నీ పట్ల అద్భుత కార్యాలు అని చేయాలని ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ వాక్యం ఏంటున్నా, నా ప్రియబిడ్డ నీకు శరణ్యంగా ఉంటానన్నాడు. నీ ముఖం మీద ఉన్న బాష్ప బిందువులు తుడిచివేస్తానంటున్నాడు. నీ జనుల్లో నువ్వెవేవైతే అపనిందలు పడుతున్నావో, ఏవేవైతే అవమానాలు పడుతున్నావో అవన్నీ నేను తొలగిస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? అందుకే అంటున్నాడు, నువ్వు నమ్మని ఎలా దేవుని మహిమ చూతావు, నువ్వు మహిమ చూడాలని. మనం ఇంకా చూస్తాం అదే అధ్యాయంలో 6 నుంచి 50 వరకు మనం చూస్తే, అక్కడ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన అంటాడు, నాకు నీళ్ళు ఇయ్యలేదు, నాకు నూనె ఇవ్వలేదు, కానీ ఈమె వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. మీరు అధ్యాయం అంతా చదవండి. అక్కడ ఒక మాట ఉన్నది, 37వ వచనంలో, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యనింట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని యొక్క బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి, ఆయన పాదాల దగ్గర మనం నిలబడినప్పుడు ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఇంకేం చేస్తుంది చూద్దాం.
ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఏడుస్తూ ఆయన పాదాలు వెనుక నిలబడ్డది. ఆయన పాదాలని కన్నీటితో తడుపుకుంటూ తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. చూసారా, అలా చేస్తున్నామా మనము? పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పుకుంటున్నాం కానీ మనలో వ్యభిచారమే పాపం కాదండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏ పాపము మనలో ఉన్నదో అవన్నీ తీసివేసి ఆయన పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆమె కన్నీటితో ఏడ్చుకుంటూ ఆయన పాదాల మీద పడి, నేను పాపినయ్యా, నన్ను కరుణించయ్యా, నేను ఈ పాపం చేశాను, ఆ తప్పులు చేశాను, ఈ తప్పులు చేశానని ఆమె ఎంతగా రోధిస్తుందో. చూసారా నా ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటన్నా నా ప్రియబిడ్డ, ఎన్నోసార్లు ఈ పాపాత్మురాలినైనా ఆమె గురించి వాక్యం విన్నావు, ఎన్నోసార్లు చదివినావు, నీ జీవితంలో ఏమైనా మార్పు కలిగిందా? ఆమెనే ఆ రీతిగా అయితే దేవుడేమన్నాడు, ఆమె పాపాలు విస్తారమైన పాపాలు చేసింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయన్నాడు. ఈ దినాన్ని దేవుడిని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన పాదాలు పట్టుకో, కన్నీటితో ప్రార్థన చేయి. దేవా, నీవు తప్ప నాకెవరున్నారయ్యా? దావిద భక్తిని, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా లోకంలో అంది ఏది అక్కర్లేదన్నాడు. యోబడినాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను చూస్తానంటున్నాడు. అలాంటి విశ్వాసం నీకుందా? లెక్కలేని అద్భుత క్రియలు చేయగల దేవుడని ఆయన చెప్తున్నాడు. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పకపోతే ఇప్పుడుకైనా ప్రభు పాదాల దగ్గరికి రా. అక్కడ అంటున్నాడు, ఆయన అంటున్నాడు, లూకాస్ వార్త 7:44 అంటున్నాడు, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లని, ఈ స్త్రీని చూచినవే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తలంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఆమె విస్తారంగా ప్రేమించింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విస్తారంగా ఆయన ప్రేమించినప్పుడు, విస్తారంగా ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు విస్తారంగా ప్రేమించిందట ఆయన. ఎంత గొప్ప దేవుడు! ఆయననే సాక్ష్యమిస్తున్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించింది గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో నేను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చుని పాపములు అందుకైనా నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆమె విస్తారంగా ఆయనను ప్రేమించింది, విస్తార పాపాలు క్షమించబడ్డాయి, ఆమె సమాధానం గలదానివై వెళ్ళమన్నాడు. ఈరోజు ప్రభు నీకదే చెప్తున్నాడు, నువ్వు ఆయనను ప్రేమించినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, కన్నీటితో ఆయన పాదాలు తడిపినప్పుడు, అయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా అని నువ్వు గంటలు గంటలు దేవుని సన్నిధిలో తెల్లవారుజామును లేచి, రేయి మొదటి జామును లేచి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిపిస్తాడు, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. అందుకే అన్నాడు ప్రభు అయిన యెహోవా, ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేయను. ఆమె బాష్ప బిందువులు తుడిచివేయలేదా? ఈరోజు నీ బాష్ప బిందువులు తుడిచేయడా? విధవరాలు బాష్ప బిందువులు తుడిచివేయలేదా? నీ బాష్ప బిందువులు కూడా తుడిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన పాదాల మీద పడినప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు నువ్వు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిపిస్తాడు. అందుకే యెషయా గ్రంథం 50:7 ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. కీర్తనలు 25:3 నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గునొందడు. చూసారా, మనకు సిగ్గునొందకుండా అంటే కనిపెట్టాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, కీర్తనల గ్రంథం 30:5 అంటున్నాడు, సాయంకాలమని ఏడ్పు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు, మన జీవితాలంటే రాత్రే ఏడుస్తూ ఉంటాం. నేను కొన్నిసార్లు కొన్ని నెలలు సంవత్సరాలు ఏడుస్తుంటే పడక మీద పండుకొని, ఓ కన్నీరంతా మెత్తలు తడిసిపోతుండే, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు, నా ఇరుగు పొరుగు వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు నేను ఏడుస్తుంటే. దేవుడు అద్భుతాలు చేసింది. దేవుడు నీ పట్ల అద్భుతం చేయలేడా? ఇక ఈరోజు నేనే సాక్షిని, ఎవరో కాదు.
ఏ పుస్తకాలు చెప్పి కథలు చదివి చెప్పేదాన్ని కాదు. నా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు మీ ముందట ఉంచుతున్నాను. నా ప్రియబిడ్డ, ఓ విశ్వాసి, ప్రభు పాదాలు పట్టుకో. ఓ ప్రార్థన పరుడా, పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. వెనుకకు పోకు. యెషయాని పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని ఆశ్చర్యపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుతం చరికిస్తాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా, మహాగణుడు ఆయన, అద్భుతాలు జరిగించేవాడు. యెషయా గ్రంథము 57:15-16 మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసిన అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు, అయినను పరిశుద్ధ స్థలాల్లో నేను ఉంటాను, కానీ అయినను వినయముగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటకును, వినయముగల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్ద నివసించుచున్నాను. హల్లెలూయా. ఆయన ఎవరి దగ్గర అంటే దీన మనసు, విరిగిన మనసు, దేవునికి ఇష్టమైన వాళ్ళు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థిస్తావు, విరిగి నలిగినతో ఉజ్జీవింపచేస్తాడంట. ఉజ్జీవింపచేయటకును, నలిగిన వారిని, వినయముగల వారిని, దీన మనసు గలవారిని ఆయన లేవనెత్తుతాడట. నేను 16 నేను నిత్యం పోరాడువాడని కాను, ఎల్లప్పుడూ కోపించేవాడని కాను, అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించను. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు, ఆయన పుట్టించిన నరులు క్షీణించిపోతారు. అందుకొరకే ఆయన సిల్వలో రక్తం కాచాడు, అందుకొరకే ఆయన మన పాపాలన్నీ ఆయన వీపు పైన వేసుకున్నాడు. ఎందుకో తెలుసా, నిన్ను లేవనెత్తడానికి కొరకు, నిన్ను ప్రేమించడానికి కొరకు. చంకనెత్తి పెట్టుకుని వాడు నేనే అంటున్నాడు, చంకని ఎత్తి పెట్టుకునివాడు ఆయనే, మళ్ళీ కనికరించేవాడు ఆయనే, ఉద్ధరింపచేయవాడు ఆయనే, నడిపించేవాడు ఆయననే. ఎప్పుడో తెలుసా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టిస్తానన్నాడు. అలాంటి వారి ప్రార్థన ఆయన వింటాడు. అక్కడ పాపాత్మరాలు విరిగిన మనసుతో దేవుని దగ్గరికి వచ్చింది, ఏడుస్తూ ఉన్నది, పాదాలు పట్టుకుంది, వెంట్రుకలతో తుడిచింది, అత్తరు పూసింది, ప్రభువుని ఎక్కువగా ప్రేమించింది. విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఇంకా చూద్దాం 17 వారి లాభం వల్ల కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని. యెషయా గ్రంథం 57:18 నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచదును. హల్లెలూయా. వారిని నడిపించును. హల్లెలూయా. వారిలో దుఃఖించి వారిని ఓదార్చదును. హల్లెలూయా. నేనే వారిని స్వస్థపరచదును. ఎంత మంచి వాక్యం! ఈ వాక్యం ఎత్తపట్టుకో బిడ్డ, ఎత్తపట్టుకుని ప్రార్థన చేయి. ఆయన, నాయన, అయ్యా, నేను ప్రవర్తన న్యాయంగా ఉందని యోబు భక్తుడు అన్నాడు. ఆయన చంపినా పర్వాలేదు, నా ప్రవర్తన న్యాయం ఉన్నదని రుజువుపరచుకుంటున్నాను అన్నాడు. నా ప్రవర్తన అందుకే, నేను వారి ప్రవర్తన చూచితిని. నీ ప్రవర్తన ఎలాగున్నదో నాకు తెలియదు, కానీ యేసయ్యకు తెలుసు. నీ ప్రవర్తన మార్చుకుని నీ పాప జీవితాన్ని అంతటిని తీసివేసి నా దేవుడు నన్ను చూస్తున్నాడని నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆయన ప్రవర్తన చూస్తాడు. మనుషులు ఎవరో కాదు, సర్టిఫికెట్లు ఇవ్వని అవసరం లేదు, యేసయ్య సర్టిఫికెట్ ఇవ్వాలి నీకు. అందుకే అన్నాడు, వారిని స్వస్థపరుస్తాను, వారి ప్రవర్తన చూసి వారిని స్వస్థపరుస్తాను అన్నాడు. నన్ను స్వస్థపరిచినాడు. నా గుండె నొప్పి నుంచి నాకు విడుదల కలగ చేసిన దేవుడు వారిని నడిపింతును, నడిపిస్తాడట. వారిలో దుఃఖించి వారిని ఓదార్స్తాడు. హల్లెలూయా. నువ్వెంత దుఃఖంతో, ఎంత బాధతో, ఎంత వేదనతో ఉన్నావో ఈ టీవీ దగ్గర కూర్చుని ఉంటున్నావు, కానీ నిన్ను ఓదార్స్తాడట నీ దేవుడు, గొప్ప దేవుడు, మన దేవుడు. నేనే వారిని స్వస్థపరిచేదను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నిన్ను స్వస్థపరిచే వారు నేనే అన్నాడు. కాబట్టి డాక్టర్లు కాదు, ఎవరు కాదు, కానీ నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడిని పట్ల అద్భుతాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇష్టపడితే మోకరించు, దేవుని పాదాలు పట్టుకో, నీ వేదన దుఃఖమంతా ఆయన సన్నిధిలో కుమ్మరించు, దేవుని పట్ల అద్భుతం జరిగిస్తాడు. ప్రార్థించుకుందామా. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు అయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మా కన్నీటిని తుడిచే దేవుడు, మమ్మల్ని స్వస్థపరుస్తానన్నావు, మమ్మల్ని నడిపిస్తానన్నావు, దుఃఖించి వారిని ఓదారుస్తానన్నావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ మాటలన్నీ నమ్మదగిన దేవుడు అయ్యా, మాట ఇచ్చి నెరవేర్చగల గొప్ప దేవుడు అయ్యా. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావయ్యా. పాపులమైన మమ్మల్ని కరుణించు నాయన, నీ రక్తంతో మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధీకరించండి. ఇగో ప్రభువా, పాపాత్మరాలు ప్రభువా ప్రార్థించిందయ్యా,
విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయన్నావు. సమాధానం గల దానిపై వెళ్ళమన్నావు. నాయన విధువరాలు కుమారుడు చనిపోతే ప్రభా పాడని ముట్టినావు, కన్నీటిని చూసినావు, మళ్ళా తల్లికి అప్పగించినావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈ సమస్యలన్నీ నీ పాదాల దగ్గర పెడుతున్నామయ్యా. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు, ఏ బాధతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చుని విలపిస్తున్నారో నాయన, పడకలోంచి లేవలేకుండా అనారోగ్యంతో, ఎయిడ్స్తో, కిడ్నీ బాధతో, హార్ట్ ప్రాబ్లంతో, ఎన్నో అయ్యా తల నుండి అరకాల వరకు స్వస్థత లేకుండా ఎంతోమంది వేదనతో ఉన్నారయ్యా. వారిని కనికరించమని ప్రార్థిస్తున్నామయ్యా. వారిని కనికరించండి, వారిని ఆదరించండి. వారిని ముట్టినందుకే మీకు స్తోత్రాలు. అంధకార శక్తులన్నింటినీ బంధించినందుకే మీకు స్తోత్రాలయ్యా. అద్భుతాలు చేయవాడా, అందరి బట్టి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. టీవీ ప్రోగ్రాం అవుతున్నప్పుడు అనేక మంది ఫోన్స్ చేస్తూ ఉంటున్నారు. దయచేసి నా ప్రియబిడ్డలారా వాక్యం వింటే బలపడతారు. ఎప్పుడు చెప్తాను, వాక్యం వినండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలగాలంటే తప్పకుండా జీవింపచేస్తాడు. కాబట్టి ఆ గొప్ప మాటలు జ్ఞాపకం ఉంచుకుని తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. తప్పకుండా ఈ టీవీ కార్యక్రమం మీరు ఆత్మీయంగా బలపడినట్లయితే తప్పకుండా ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. స్పాన్సర్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్, హౌస్ నెంబర్ 2-1-47/1, శంషగూడ విలేజ్ గ్రామము, ఎల్లమ్మ బండ. అందరికీ తెలిసే ఎల్లమ్మ బండ శంషగూడ ఉన్నది. ప్రతి ఆదివారము అక్కడ ఆరాధన జరుగుతున్నది. 10:30 ఆరాధన జరుగుతుంది. సండే స్కూల్ 9:00 జరుగుతుంది. తప్పకుండా మీ బిడ్డల్ని పంపించండి. ఆత్మీయ దీవెనలు పొందుకోండి, ఆరాధనలో పాల్గొనండి. మంచి స్తుతి ఆరాధన దేవుడు జరిగిస్తున్నాడు. తప్పకుండా రండి. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్.